దేశ రాజకీయాల్లో కొంత విలువలు పెరుగుతా ఉన్నాయి ఎవరి భారతీయ జనతా పార్టీ వల్ల అనేటువంటిది ఆయనకు అర్థమైంది. కొద్దిగా గొప్ప క్రమశిక్షణ కలిగింది విలువలు కలిగి అనుకుంటే బీజేపీ కూడా పాడైపోయిందని ఆవేదన చెందుతున్నాడు. అంటే ఇప్పుడు ఇవాళ నిన్నటిదాకా ఉన్నది ఇవాళ ఏమైందో ఒకసారి నాగేశ్వరరావు గారు బయటకు చెప్పాలన్నమాట. అంటే ఇప్పుడు రాజకీయాలు అనేటువంటి స్వార్థం తప్ప ఏమీ లేదు. ప్రధానమంత్రి గారు మాట్లాడక ముందు విలువలు ఉన్న పార్టీ మరి ఎందుకు నాగేశ్వరరావు గారు చెప్పాలి ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నారు. ప్రధాని వ్యాఖ్యలు శ్రీనివాస్ గారు ఆయన ఏ పార్టీ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నారు అది కూడా చెప్పండి. రైట్ అంటే ఇంకొక అనిల్ గారు ఇంకో మాట్లాడనారు బహుశా మీ మద్దతు ప్రధానిని అడిగింది ఒక ఉద్దేశంతో అడిగితే మీరు ఇవాళ వేరే విషయాలు బయటికి తీసుకొచ్చారు. అసలు ఇంటర్నల్గా మాట్లాడుకున్న విషయాలు బయట పెడితే ఇందాక జగన్నాథన్ గారు ఇంటర్నల్గా మాట్లాడుకుని బయట పెట్టడం అనేది లేకపోతే క్రిష్ వినాలి. నా క్వశ్చన్ మొత్తం ఎట్లా నా క్వశ్చన్ ఏంటో మొత్తం చెప్పారు వాస్తవం చెప్పడం తప్పు కాదు కదా. నా క్వశ్చన్ ఏంటో చరిత్రలో చరిత్రలో ఆ రోజు జరిగిన ఈ రోజు చెప్తున్నారు గారు అటువంటి చెప్పుకోలేదా తన ఉందాకాన్ని పాడు చేసుకున్నాడు ఆయన. ప్లీజ్ వన్ మినిట్. యా కేటీఆర్ గారు ఏమన్నాడంటే ఇది ఎవరితో మాట్లాడిన ఒక వీడియో రికార్డ్ చేసుకోలేము ఇప్పుడు ఆయన చెప్పాడు మేము కాదంటాం. మరి ఎవరు ఏది మోడీ చెప్పింది నమ్మాలా కేసీఆర్ గారు చెప్పింది నమ్మాలా అంటే ఎవరిని ఇద్దరు కలిస్తే వీడియో రికార్డు చేసుకొని ఆ వీడియో రికార్డు బయట పెట్టాలా ఏంటి అని ఓ ప్రశ్న వేశారు లక్ష్మణ్ గారు. ఇప్పుడు ఎవరన్నా చెప్పినప్పుడు ఎవరి క్రెడిబిలిటీ ఉన్నది అనేటువంటిది పరిగణలోకి తీసుకుంటాం. ఇవాళ క్రెడిబిలిటీకి మరో పేరు నరేంద్ర మోడీ చెప్పింది చేస్తారు అధికారం కోసం మాటల సృష్టి గాని గారడి సృష్టి గాని ఈ నరేంద్ర మోడీ గారి దరిదాపుల్లో ఉండే క్రెడిబిలిటీ అనేటప్పటికి ఇన్సైడ్ లో మాట్లాడుకునే కూడా బయట పెడితే క్రెడిబిలిటా అనే ప్రశ్న వచ్చింది అనుకోండి. లక్ష్మణ్ గారు ఇప్పుడు విభజన చట్టంలో ఉన్న వాటినే బయ్యారం స్టీల్ కాజుపేట కోచ్ ఫ్యాక్టరీ ఎందుకు ఇయ్యట్లేదు మరి అవి చెప్పినవే కదా. మీరు చూసుకోండి మా జగన్నాథ్ చెప్పినవే కదా చదువుకోండి మేనిఫెస్టో చదువుకొని చెప్పండి. ఇప్పుడు నాకు బాగా తెలుసు నీకన్నా పార్లమెంట్ అనుభవం నాకుంది నాకు బాగా తెలుసు చట్టం అది చేసినప్పుడు ఆ చట్టాన్ని చేసిన మేము నాకు చెప్తే ఎట్లా లక్ష్మీనారాయణ గారు దాంట్లో ఉన్న వాటి ఎందుకు ఇవ్వలేదు ఇప్పుడే అని తెలుసు అవసరం ఏమొచ్చింది ప్రశ్నించండి మందా జగన్నాథ్ గారికి ఆన్సర్ చేసి ఆ ప్రశ్న చెప్తే టెక్నికల్ వైబుల్ కాలేదని చెప్పారు. ఎక్స్పర్ట్ కమిటీ ఎక్స్పర్ట్ కమిటీ వైబుల్ కాదని చెప్పారు. కాజుపేటది కాజుపేటది వైబుల్ కాదా వైబుల్ కాదా భూమి ఇచ్చింది ఇవ్వలేదా భూమి ఇవ్వలేదా ఇవాళ మేము ఇచ్చిన దేవాలయాల భూమిని అమెండ్ చేసుకుంటామండి. ఓవరాల్ చూడు లక్ష్మణ్ గారు దేవాలయ భూమి పబ్లిక్ పరువు తీసుకోవచ్చు అది మీరు తెలుసుకోవాలి. మీరు అది బీసీ తెలుకోకుండా మాట్లాడితే ఎట్లా గౌరవంగా చెప్పాను ఇందాక చంద్రయాన్ తర్వాత తర్వాత జీ తర్వాత ఒక గౌరవం పెరిగింది. శ్రీనివాస్ గారు G20 తర్వాత చంద్రయాన్ తర్వాత విధంగా చూస్తారంటే మన మోడీ గారి గౌరవం పెరిగింది. కానీ ఇటువంటి కామెంట్ ద్వారా ఆయన గౌరవాన్ని ఆయన తక్కువ చేసుకుంటున్నాడు. ఆయన నేను అన్నది ఏంటంటే శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు ఏమన్నానంటే నా ఉపాధ్యాయులు చెప్పా లక్ష్మణ్ ఉండగా మాట్లాడు నేను మాట్లాడే ఎందుకు అరుస్తావు నేను వేరే పార్టీలో ఉన్నా గానీ చంద్రయాన్ విషయంలో మన G20 విషయంలో దానివల్ల భారతదేశం గౌరవం విముడించింది దాంతోపాటు మోడీ గారి గౌరవం పెరిగింది. కానీ ఇటువంటి మాటలు మాట్లాడము ఆయన గౌరవం ఆయన తక్కువ చేసుకుంటున్నాడు అన్నాను అవునా కదా. నీ గౌరవం ఇంత పెరిగిందని నియంత్రణ కిందికేసుకుంటావు ఎప్పుడు కానీ ఇద్దరి మధ్య సంభాషణ నీకు తెలియకుండా తెలుసుకో
ఇరువుర మధ్య జరిగిన సంభాషణ ఎవరు బయట పెట్టారు? బయట పెట్టారు. ఇరువుర మధ్య జరిగిన సంభాషణ ఎవరు బయట పెట్టారు? మరి ఆయన గౌరవం తగ్గినట్టు కదా అది బయట పెట్టే. ఆ ప్రశ్న ఎలక్షన్స్ ముందు ఆ ప్రశ్న వదిలేండి. ఎండల్